సలహా అనేది తీసుకునే దానికి ఏ మాత్రం అభ్యంతరం లేదు అధ్యక్ష గౌరవ సభ్యులు చెప్పినట్లుగా కాకపోతే ఏ ప్రత్యేక హోదా మనకు రావాల్సి ఉందో దాన్ని వదిలిపెట్టేసి ప్యాకేజ్ కావాలని ప్యాకేజ్ తీసుకొని ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఆ వచ్చిన ప్యాకేజ్కు అది ఏం ప్యాకేజ్ వచ్చిందో వాళ్ళకే తెలుసు అధ్యక్ష దానికి మళ్ళా ఇక్కడ తీర్మానాలు చేసి ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చి అక్కడ ప్యాకేజ్ వీళ్ళు మాట్లాడుకొని వచ్చిన ఫైనాన్స్ మినిస్టర్ గారిని పొగిడి ఇవన్నీ చేసిన తర్వాత ఎంతో డ్యామేజ్ రాష్ట్రానికి చేసి ఈరోజు ఆ డ్యామేజ్ను చాలా సునాయాసంగా సులభంగా మీరు చేయండి రాష్ట్ర ప్రజలందరి తరఫున అని చెప్పడం మాత్రం అది భావ్యం కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష మేము ఖచ్చితంగా వీఆర్ కమిటెడ్ మా లీడర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు ఈజ్ కమిటెడ్ ఇప్పుడే కాదు అధ్యక్ష మొట్టమొదటి రోజు నుంచి 2014 ఎలక్షన్లు అయిన రోజు నుంచి కూడా కమిటెడ్ ఈ రోజుకి కమిటెడ్ ఎప్పటికీ కమిటెడ్ కానీ వాళ్ళు ఇన్ని రకాల ఫ్లిప్ ఫ్లాప్లు చేసి 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 చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసి ఈరోజు సునాయాసంగా అది సలహా కూడా కాదు అధ్యక్ష ఒక ఉచిత సలహా ఇచ్చినట్లుగా ఉచితంగా సలహా ఇచ్చినట్లుగా ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను అధ్యక్ష.